ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ నాయకుడిని స్వేచ్ఛగా ఎన్నుకునే హక్కు లేదా అని అనపర్తి మండల జెడ్పీటీసీ అభ్యర్థి కరి శేషారత్నం ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తమ నాయకుడు చంద్రబాబు వైసీపీ దౌర్జన్యాలను అరాచకాలను ఖండిస్తూ గత సంవత్సరంలో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి స్థానిక ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించారని, ఆ నిర్ణయానికి కట్టుబడి తాము స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించామన్నారు. తాము ఒక ఓటరుగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్ కార్డ్ ఆధార్ కార్డు తీసుకుని పోలింగ్ కేంద్రానికి వెళితే ఓటర్ స్లిప్ తీసుకుని రావాలని తనను పక్కన పెట్టారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ నాయకుడిని స్వేచ్ఛగా ఎన్నుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను గమనిస్తున్నారన్నారు. చేస్తున్న దౌర్జన్యాలకి అలాగే వాళ్ళు చేస్తున్న అరాచకాలకి మరి మనస్తాపం చెంది మాకు కొత్తగా నోటిఫికేషన్ ఇస్తే మేము పోటీ చేస్తాం, లేదంటే మేము పోటీలో తప్పుకుంటామని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఆయన పిలుపు మేరకి మేము కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నాం అని చెప్పేసి మేము కూడా పాస్పేట్ చేయకుండా మరి పక్కన ఉండటం జరిగింది. కోర్టు తీర్పులు ఒకరోజు ఇలాగా ఒకరోజు ఇలాగా ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు. మరి నిన్న సాయంకాలం 3:30కి మళ్ళీ ఎలక్షన్ జరగాలి అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. అయినప్పటికీ మరి కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఎలక్షన్ యథావిధిగా జరుగుతుంది. ఒక ఓటర్గా నేను ఓటు హక్కు వినియోగించుకోవడానికని ఓటు వేయడానికి నేను మరి బూత్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ అధికారులు లోపలికి వెళ్ళిన తర్వాత స్లిప్ తెచ్చుకోండి మేడం గారు, స్లిప్ తెచ్చుకుంటే ఓటు వేద్దురుగానని చెప్పడం జరిగింది. ఒక నేను జడ్పీటీ ఇచ్చినప్పుడు ఓటు తెచ్చుకుని క్యాండిడేట్ని పట్టుకుని మరి వాళ్ళు స్లిప్ తెచ్చుకుంటేనే కానీ ఓటు వేయడానికి లేదని చెప్పడం జరిగింది. స్లిప్ ఏ రకంగా తెచ్చుకొని ఎక్కడి నుంచి తెచ్చుకోను, ఎవరికి కూడా స్లిప్పులు వెళ్ళలేదు. వెళ్ళినప్పుడు వెళ్ళిన రాని స్లిప్ నేను ఎలా తెచ్చుకోని చెప్పని అడిగాను. అడిగితే పక్కనే ఇస్తున్నారని చెప్పారు. ఆ పక్కకి వెళ్ళి చూస్తే పక్కనే ఒక ఇంట్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు స్లిప్తో పాటు 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది నేను సెక్రటరీ గారి దృష్టికి అలాగే ఎండిఓ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఆ విధానం ఎక్కడ జరగట్లేదు మేడం గారు, మేము చూసాము అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే అధికారుల్ని కూడా మరి ఎంత ఇది చేసేసారో ఒక్కసారి అధికార పార్టీ వాళ్ళు ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఏంటి? ఓటు హక్కు అన్నది ఓట్లు అన్నది ఎప్పుడు జరుగుతాయి? ఎలక్షన్ ప్రజలకి ఎవరైతే నాయకుడని అనుకుంటారో వాళ్ళు ఎన్నుకోవడానికి ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు. మరి దీన్నే డబ్బుతో కొనేసి వాళ్ళ ఇష్టానుసారం అధికార పార్టీ నిజంగా చాలా దౌర్జన్యం అన్నమాట అలా చేస్తున్నారు. మరి ఈ లోపల సీఏ గారు రావడం జరిగింది. ఆయనకు కూడా నేను చెప్పడం జరిగింది. అంటే ఎలక్షన్ డ్యూటీ ప్రకారం కాకినాడ నుంచి వచ్చారట ఆయన. ఆయన ఎందుకమ్మ ఇక్కడ గొడవ చేస్తామని నన్ను అడగడం జరిగింది. నేను గొడవ చేయట్లేదు సారో, నేను ఓటు వేయడానికి వచ్చాను, ఇంకా ఇలా జరుగుతుంది కార్యక్రమం అంటే సరే అమ్మ అదేమి జరగకుండా మేము చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అధికారులు కూడా అధికార పార్టీకి బానిసలు అయిపోయారు. బానిసలు కాదు, ఒక ఇంకా పార్టీలో ఒక కార్యకర్తలాగా పనిచేసేస్తున్నారు ప్రతి మరి అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రజలు ప్రతీది కార్యక్రమం కూడా చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ఆలోచించి మీ ఓటాకు వినియోగం